ఉండదండి ఇది కాపర్ ఫిల్ ఫిలమెంట్ యూజ్ చేస్తారు లేకపోతే టంగ్స్టన్ ఫిలమెంట్లు కూడా యూజ్ చేస్తూ ఉంటారు వీటికి ఈ రెండు వైర్లు టచ్ కాకుండా చూసుకోండి టచ్ అయితే మళ్ళీ ప్లస్ మైనస్ అయ్యి న్యూట్రల్ ఫేజ్ ఆనుకొని మళ్ళీ వైర్ మళ్ళీ కాలిపోతుంది ఐ దిస్ ఇస్ రత్సా రాజశేఖర్ వెల్కమ్ టు మై ఛానల్ మనకు ఈ చలికాలంలో ఎంతగానో ఉపయోగపడే వాటర్ హీటర్ మా ఇంట్లో ఉన్నదండి అందరి ఇంట్లో కూడా ఉంటుంది ఇది ఒకవేళ హీట్ కాకపోతే వెంటనే మనం దీన్ని తీసేసి పక్కనేస్తాం ఇంకో కొత్తది తీసుకుంటూ ఉంటాం అలా కాకుండా దీన్నే మనం చాలా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు అండి దీన్ని ఎలా రిపేర్ చేసుకోవాలో పూర్తి ఇన్ఫర్మేషన్ని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను నేను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీ ఇంట్లో ఇలాంటి పాత హీటర్లు ఉన్నట్లయితే కరెంట్ హీటర్ ఉన్నట్లయితే మనం చాలా సింపుల్గా దీన్ని రిపేర్ చేసుకోవచ్చు అండి మనంతట మనమే సొంతంగా రిపేర్ చేసుకోవచ్చు మా ఇంట్లో కూడా హీటర్ అనేది పాడైపోయింది మీరు ఇక్కడ చూడొచ్చు అసలు ఇందులో ఏముండదండి ఒకవేళ ఈ వైర్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి మీరు కరెంట్ బోర్డులో పెట్టి మీరు టెస్టర్తో దీన్ని చెక్ చేసుకోవచ్చు అసలు ఇది వర్క్ అవుతుందా కావట్లేదా అని ఒకసారి చూద్దాం మనం హెవీ హీట్ ఉండడం వల్ల ఈ వైర్ ఇక్కడ కాలిపోతూ ఉంటుంది ఎప్పుడైనా మీరు ఈ వైర్ని త్రీ ట్వంటీ గేజ్ వైర్ని మీరు ఇక్కడ దీనికి ఉపయోగించండి అట్లయితే ఇదైతే కాలిపోదండి హీట్కి అయితే కాలిపోతూ ఉండి పాడైపోతుంటుంది అంతేగాని ఇది పాడైందని అర్థం కాదండి చాలా సింపుల్గా మనం రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఈ వైరు ఉందా లేదా మనం చెక్ చేద్దాం మీ ఇంట్లో ఉన్న పవర్ సప్లై ఉంటుంది కదండీ పవర్ సప్లైకి దీన్ని దీన్ని పెట్టండి ఒకసారి చూడండి బోర్డుకి పెట్టండి బోర్డుకు పెట్టి అసలు ఈ వైర్ మంచిగుందా లేదా చెక్ చేయండి నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను అండి పవర్ సప్లై అయితే ఇప్పుడు ఈ వైర్కి వస్తుంది ఒకసారి చూద్దాం మనం చూడండి ఇప్పుడు టెస్టర్ వెళ్ళట్లేదు దీన్ని టచ్ చేస్తే తిరుగుతా చూడండి చూడండి లైట్ వస్తుంది అంటే వైర్ పాడు పాడు కాలేదండి అయితే వైర్ అయితే కరెక్ట్ ఉంది ఇది న్యూట్రల్ ఇది ఫేజ్ అండి దీనికైతే పవర్ ఉంది కాబట్టి ఫేజ్ ఇది ఇది న్యూట్రల్ ఇప్పుడు అయితే మనకు కరెక్టే ఉంది ఒకసారి స్విచ్ ఆఫ్ చేసుకుందాం ఈ వైర్ అయితే మనకు బాగానే ఉంది ఈ వైర్కి ఒకవేళ పవర్ సప్లై రాకపోతే ఈ వైర్ కాలిపోయింది అని అర్థం అండి ఈ వైర్ని మీరు తీసేసి కాలిపోతే త్రీ ట్వంటీ గేజ్ వైర్ అని మనం ఎలక్ట్రికల్ షాపులు అడుగుతే మనం వన్ అండ్ హాఫ్ మీటర్ కానీ టూ మీటర్ కానీ సరిపోద్దండి తీసుకున్న తర్వాత లెగ్గును కూడా మీరు తీసుకోండి తీసుకొని ఆస్తిగా కనెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మనం హీటర్ని ఓపెన్ చేద్దాం అసలు ఏముంటుందో చూపిస్తాం మీకు హీటర్లో ఏమి ఉండదు ఇక్కడ ఒక రెండు మూడు నట్లు ఉంటాయి ఈ స్క్రూస్ నిప్పండి టెస్టర్తో ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ పెడితే మనకు చైనా బజార్లో ఈ టెస్టర్లు కూడా వస్తాయి చూడండి చూసినట్లయితే అసలు ఏముండదండి ఇది కాపర్ ఫిల్ ఫిలమెంట్లు యూజ్ చేస్తారు లేకపోతే టంగ్స్టన్ ఫిలమెంట్లు కూడా యూజ్ చేస్తూ ఉంటారు వీటికి మనకి స్క్రూస్ వాటర్లో తడిసి తడిసి తుప్పు పడుతూ ఉంటాయండి రష్ అయితే వస్తుంది కరోజన్ ఉంటుంది కాబట్టి మీరు దీన్ని కిరోసిన్ వేసుకున్నట్లయితే ఈ ఆయిల్ కానీ పెట్రోల్ కానీ మీరు ఏది వేసినా కానీ ఇదైతే నాన్తది చూడండి వాటర్ హీటర్లో కాపర్ ఫిలమెంట్ని వాడుతూ ఉంటారండి ఇది కాపర్ ఫిలమెంట్ మీరు చూడొచ్చు ఇక్కడ చూడండి ఇది మొత్తం కూడా ఫ్లోరిన్ అండి దీని ఫ్లోరిన్ పట్టింది అయినా ఏం కాదు మనకి ఇది వర్క్ చేస్తుంది కానీ మెరుస్తుంది కదా కాపర్ ఫిలం అండి బ్రౌన్ కలర్లో మెంచుకున్నది కాపర్ కాపర్ కానీ టంగ్స్టన్ యూజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ మొత్తం కాపర్ ఇక్కడ స్టీల్ని యూజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే స్టీల్ని అయితే గ్యాస్ వెల్డింగ్ పెట్టవచ్చు కాబట్టి ఇక్కడ స్టీల్ని యూజ్ చేస్తారు మొత్తం హీటింగ్ హీట్ ఎక్కువ వస్తుంది కాబట్టి హీటర్లకి అందుకే ఇది కాలిపోయింది అంటే ప్లాస్టిక్ కూడా కాలిపోయింది హీట్కి తట్టుకోలేక అందుకే మీరు ఎక్కువ గేజ్ వైర్ ఉన్న వాటిని వాడాలి ఒక వైర్ని ఒకదానికి చుట్టేయండి ఇంకో వైర్ని ఇంకొక దానికి చుట్టేయండి అంతే నీకు ఇంకేం ఉండదు కండెన్సర్లు ఇంటర్ ఇన్సులేటర్లు ఏమి ఉండవండి జస్ట్ కాపర్ హీటర్కి కాపర్ ఫిలమెంట్ ఉంటుంది దీనికి మనం ఈ రెండు వైర్లని పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ వైర్లు రెండు వైర్లను చుట్టిన తర్వాత యాస్టిజ్గా మళ్ళీ అందులో పెట్టేయండి ఈ రెండు వైర్లు టచ్ కాకుండా చూసుకోండి టచ్ అయితే మళ్ళీ ప్లస్ మైనస్ అయ్యి న్యూట్రల్ ఫేజ్ ఆనుకొని మళ్ళీ వైర్ మళ్ళీ కాలిపోతుంది ఇది పెట్టిన తర్వాత స్క్రూలన్నీ ఫిట్ చేసుకోండి టైట్గా ఫిట్ చేయండి యాస్టిజ్గా దీన్ని కూడా పై క్యాప్ను కూడా పెట్టేయండి అంతే అండి ఇంతే ఇంకా కనెక్షన్ ఇచ్చుకోవడం ఇప్పుడు మనం వాటర్లో పెట్టి చెక్ చేద్దాం వాటర్ హీట్ అవుతున్నాయా లేదా అనేది మీ ఇంట్లో కూడా ఇలా పాడైపోయినట్లయితే మీరు దీన్ని పడేయకండి మీ అంతటా మీరే దీన్ని రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి మనం ఇంకా వాటర్లో పెట్టి చూద్దామండి మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తే ఇప్పుడు మనం వాటర్ తీసుకొని హీట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం ఈ కాపర్ ఫిలమెంట్కి ఫ్లోరిన్ బట్టి మొత్తం తెల్లగా అయిపోయింది కదండి చూడండి ఇక్కడ కాపర్ ఫిలమెంట్ ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కానీ ఇక్కడ మొత్తం కూడా పట్టింది ఇది పోవాలంటే ఏం చేయాలంటే మీరు దీన్ని ఎండలో బాగా ఎండ కొట్టినప్పుడు ఎండలో దీన్ని ఎండబెట్టండి ఎండబెట్టిన తర్వాత మీరు ఇట్లా కొట్టినట్టయితే ఇదంతా కూడా పోదండి మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు తడిసింది ఇది వంకర పోతే ఏమైనా అవుతుందని డౌట్ రావచ్చు ఇది వంగినా ఏం కాదండి పని చేస్తుంది ఇది అంతా ఫ్లోరిన్ మీరు దీన్ని ఎండలో పెట్టినట్టయితే ఫ్లోర్ వస్తుందండి మొత్తం దీన్ని కొట్టినట్టయితే మొత్తం పగిలిపోతుంది ఇప్పుడు చూద్దాం మనం బకెట్ అయితే మనకు రెడీగా ఉంది మనకు వాటర్ అయితే రెడీగా ఉందండి వాటర్లో పెట్టండి లెగ్ కూడా కనెక్ట్ చేయండి పెట్టిన తర్వాత స్విచ్ ఆన్ చేయండి బకెట్లో గమనించండి బకెట్లో గమనించినట్లయితే మీకు అండి పొగలు వస్తున్నాయా మీరు చూసినట్లయితే వాటర్ హీట్ అవుతున్నాయి మీరు ఎప్పుడైనా ప్లాస్టిక్ బకెట్లోనే వాటర్ని హీట్ చేసుకోవాలండి మీరు ఐరన్ బకెట్లో పెట్టినట్టయితే ఖచ్చితంగా షాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మేజర్ కేసెస్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు ప్లాస్టిక్ బకెట్లోనే వాటర్ని హీట్ చేసుకోండి మీరు చూడొచ్చు వాటర్ చాలా చక్కగా హీట్ అవుతున్నాయి పొగలు కూడా వస్తున్నాయి మీరు చూసుకోవచ్చు అండి ఇలా అండి వాటర్ పాడైపోయిన హీటర్ని ఇలా చాలా సింపుల్గా మనం రిపేర్ చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్లోనే మనకైతే హీట్ అవ్వడం జరుగుతుంది వాటర్ అనేది ఈ చలికాలంలో ప్రతి ఒక్కరికి హీటర్ అవసరమే కాబట్టి పాడైపోయిన హీటర్ని మీ ఇంట్లో ఉన్నట్లయితే మీరు దాన్ని చాలా సింపుల్గా రిపేర్ చేసుకొని వాడుకోవచ్చు అండి మీరు వాడుకునేటప్పుడు వాష్రూంలో పెట్టి దాన్ని ముట్టుకోవద్దు ముట్టుకుంటే షాక్ వచ్చే అవకాశాలుగా ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైనా అది కొత్త హీటర్ అయినా రిపేర్ చేసుకున్న పాత హీటర్ అయినా ఏదైనా ఒకటే అండి మన బాత్రూంలో అది పెట్టి అది రన్ అయ్యేటప్పుడు వాటర్ హీట్ అయ్యేటప్పుడు మీరు బాత్రూంలో మీ పని చేసుకోవడం అది కరెక్ట్ కాదు తగు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో ఏదైనా కామెంట్ పెట్టండి ఆ వీడియో ఖచ్చితంగా నేను దానికి చేయడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను